నా పేరు రాజేశ్వరి మన్యం ప్రజా వీడియో అడ్డతీగల నుండి వచ్చాను ఇంతకు ముందు వ్యాపారం చేసేదాన్ని ప్రస్తుతం ఇప్పుడు మన్యం ప్రజా వీడియోలో కమ్యూనిటీ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాను నాకు బయట ప్రపంచం అంటే తెలియదు అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని భాషల వాళ్ళు ఉన్నారని తెలిసింది నేను తెలుగు మాట్లాడగలను హిందీ మాట్లాడలేను అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇన్ని భాషల వాళ్ళు ఉన్నారు ఇన్ని భాషలు మాట్లాడతారు అని నేను మొట్టమొదటిసారిగా నాలాంటి కమ్యూనిటీ ప్రొడ్యూసర్ని కలవటం జరిగింది వాళ్ళతో ఎలా మాట్లాడాలా అనిపిస్తుంది కానీ రెండు రోజులు పోయిన తర్వాత మేమందరం ఒక కలిసికట్టుగా ఒక కుటుంబంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మా ఆదివాసీ గ్రామాలలో ఎక్కువ శాతం వడ్డీ వ్యాపారస్తులు వస్తున్నారని కనతలబంద గ్రామానికి రీసెర్చ్ కెళ్ళినప్పుడు తెలిసింది ఈ విషయం తెలిసిన తక్షణమే వడ్డీ వ్యాపారస్తుల వల్ల నష్టాలు ఉన్నాయని సినిమా తీసి ఆ గ్రామంలోనే చూపించడం జరిగింది సినిమా చూసిన గ్రామ ప్రజలు వెంటనే దీనిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది మా గ్రామంలో వడ్డీ వ్యాపారస్తులు రాకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది ఇది మాకు ఒక విధంగా విజయం సాధించినట్లయింది।